కథలు వినండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అక్బర్ బీర్బల్ కథలు. బీర్బల్ తెలివి. ఒకసారి అక్బర్ చక్రవర్తి రాజ ప్రముఖులతో కొలువుదీరి ఉన్నారు. బీర్బల్ పక్కనే కూర్చొని ఉన్నారు. బీర్బల్, నీకు న్యాయం కావాలా లేదా ఓ బంగారు నాణ్యం కావాలా అని అడిగాడు అక్బర్. ఉన్నట్టుండి ఇలా అడుగుతున్నారేం జహపనా? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు బంగారు నాణ్యమే కావాలి అన్నాడు బీర్బల్. ఏమిటి, నీకు న్యాయం కన్నా బంగారమే ఎక్కువ? అక్బర్ ఆశ్చర్యంగా అన్నాడు. సభలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. బీర్బల్ది మూర్ఖపు సమాధానం అని కొందరు అన్నారు. చక్రవర్తి ముందు భలే ఇరుక్కున్నాడు అని ఆయనంటే పడని వారు లోపల సంతోషపడ్డారు. నువ్వు కాక వేరే ఎవరైనా ఇలా సమాధానం చెబితే పెద్దగా ఆశ్చర్యపోయేవాడిని కాదు బీర్బల్. కానీ బంగారం కోసం కూడా ఆశపడే నీచ బుద్ధి నీకు ఉందని నేను ఎప్పుడూ గుర్తించలేకపోయాను, కాస్త కఠినంగా అన్నాడు అక్బర్. మహారాజా, మనుషులు ఎవరైనా తమ దగ్గర లేని వాటినే కోరుకుంటారు కదా. నా దగ్గర బంగారు నాణాలు లేవు, అందుకే న్యాయం కావాలా నాణ్యం కావాలా అంటే రెండవది కోరుకున్నాను, తెలివిగా చెప్పాడు బీర్బల్. అంటే నీకు న్యాయంతో పని లేదా? అడిగాడు అక్బర్. ఉంది జహాపనా, అయితే మీ పాలనలో నాతో పాటు ప్రజలందరికీ అడగకుండానే న్యాయం లభిస్తుంది. అలాంటప్పుడు నేను బంగారం కోరుకోవడం తప్పెలా అవుతుంది అన్న బీర్బల్ మాటలు వినగానే అక్బర్కు కోపమంతా పోయింది. వెంటనే బీర్బల్ని సన్మానించి మరిన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కథలు వినండి ఛానల్.